శుభం బాగుంది, చాలా బాగుంది. తండ్రి కోసం కూతురు, కూతురు కోసం తండ్రి దీపాలు వెలిగిస్తూ మొక్కుతూ వస్తున్నారా? మొక్కండి మొక్కండి. పూజారి గారు, తండ్రిగా కూతురు బాగు తప్ప నాకు వేరే ప్రార్థన ఏముంటుంది? నా కూతురు పెళ్లి జరగాలి, అదే నా ప్రార్థన. అది నిజం పూజారి గారు. మా నాన్నగారు నాకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి అత్తారింటికి తరివేద్దామా అని చూస్తున్నారు, కానీ నా ఆందోళనంతా ఆయన ఆరోగ్యం గురించే. నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నీ పెళ్లి చేయటం తండ్రిగా నా బాధ్యత కదమ్మా. ఇంతకీ వరుణ్ణి వెతికారా గోపాలరావు గారు? వెతకపోయిన తీగ కాలికి చుట్టుకుంది. మా సాక్షిని నా స్నేహితుడు వెంకటరమణ కొడుకిచ్చి పెళ్లి చేయాలని ఏనాడో అనుకున్నాం. వాడిప్పుడు లేడు, లేకపోతేనే వాడు నేను ఇచ్చిపుచ్చుకున్న మాట ఉంది, అది నిలబెట్టుకోవాలి. మా వెంకటరమణ కుటుంబం ఇప్పుడు హైదరాబాద్ చింతల బస్తీలో ఉంది. నేను అంటాం ఆలస్యం, వాళ్ళు వచ్చి పెళ్లి చేసి తీసుకెళ్తానని సిద్ధంగా ఉన్నారు. అలాగా అని మా సాక్షి కాలేజీ చదువు పూర్తవుందే ససేవిరా అంటోంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. జరగాల్సిన సమయం వస్తే మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూనే ఉంటాయి. ఉండండి, హారతిస్తాను వెళుదురుగాని. గోపాలరావు గారు, తమతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అమ్మా సాక్షి, నువ్వు కొంచెం అలాగేనండి. నువ్వు వెళుతున్నామ్మా. ఏమిటి పూజారి గారు, మీ మొహం ఎందుకు అలా ఉంది? మా సాక్షిని ఎందుకు వెళ్ళమన్నారు? మీ అమ్మాయి సాక్షి అరచేతిలో 9 లాంటి గుర్తుంది, అది ఎప్పటినుంచి ఉంది? అదా, పుట్టినప్పటి నుంచి ఉంది. ఏ, దానివల్ల ఏదైనా సమస్య? మిమ్మల్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కోటి మందిలో ఒక్కరికి అలా ఉంటుంది. ఈవేళ పౌర్ణమి కదా, అంచేత దాని కదలిక నాకు చూచాయిగా తెలిసింది. దానివల్ల ఏదైనా కీడు జరుగుతుందంటారా? చెప్పండి పూజారి గారు. అది నేను ఖచ్చితంగా చెప్పలేను. వాళ్ల మనసులో విపరీతమైన అలజడుంటుంది. వాళ్లలో అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వాళ్లకు విచిత్రమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మంచిగాను చెడుగాను కూడా ఉపయోగపడుతుంది. ఏమిటండి మీరు చెప్పేది? వేదాంతంలో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నా కూతురికి మంచే కదా జరుగుతుంది, అది చెప్పండి. మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేను. నా శక్తి వంచన లేకుండా ధ్యానం చేసి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను. 3 రోజుల తర్వాత రండి, వివరంగా చెప్పగలననే అనుకుంటున్నాను. దేవుడి మీద భారం వేసి వెళ్ళి రండి. ఎప్పుడూ టెన్షన్గా టైంకి వచ్చే కవిత ఇంకా రాలేదేమిటే? ఒంట్లో ఏమన్నా బాలేదా? ఏయ్ సాక్షి, నీకు విషయం తెలీదా? తెలీదు. ఏమైంది దానికి? కొంపదీసి పెళ్లిగానే అయిందా? కాదు, ఉన్నట్టుండి దెయ్యం పట్టింది. ఏమిటే మీరు చెప్పేది? ఎవరో పిలిచినట్టు, తనకేదో పని ఉన్నట్టు అర్ధరాత్రి వాళ్ల ఇంటి సమీపంలో ఉన్న తోటలోకి వెళ్ళిందట. అక్కడ మర్రి చెట్టుంది,
దాని మీద దెయ్యం ఉందని అందరూ చెప్పుకుంటారు. కవితను ఆ దెయ్యమే పట్టుకుంది. ఏమిటి నువ్వు చెప్పేది? ఈ కంప్యూటర్ కాలంలో దెయ్యాలు పిశాచాలా? అలా మాట్లాడకు. కంప్యూటర్కి దెయ్యానికి ఏమీ సంబంధం లేదు. అంతకుముందు ఆ దారిని వెళ్లిన వాళ్ళని కూడా ఆ దెయ్యం పట్టుకుందిట. అలాగా? సరే పదండి, వెళ్ళి కవితను చూసొద్దాం. వద్దే, మాకు భయంగా ఉంది. ఏమిటి మీరు మీ భయమును? పదండి. రక్తాక్షణి కపాల భైరవి. ఓ దిగిరా, ఓ స్వాహ రక్తాక్షణి రక్త భైరవి కరాళ మోహిణి దిగు. ఓ హై క్లీ శ్రీ దిగు. ఓ రక్త భైరవి రుద్ర నేత్రి దిగు. కాళి కబ్బాలి శాఖిని ఢాకిని రుద్రాక్షణి రుద్ర భైరవి. ఏమైంది, ఎందుకు ఇదంతా? దెబ్బకి దెయ్యం పారిపోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళచ్చు కదా. ఈయన దెయ్యాల డాక్టర్, మామూలు డాక్టర్లు దీన్ని పనికిరారు. నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగా దెయ్యాలు పిశాచాలు ఉన్నాయా? నువ్వు చిన్నపిల్లవి, చెప్పినా నీకు అర్థం కాదు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నప్పుడు దెయ్యాన్ని కూడా నమ్మాల్సిందేగా. లోకంలో మంచి ఉన్నప్పుడు చెడు ఉండదా? నీకిప్పుడు అర్థం కాదు, పోను పోను నీకే అర్థమవుతుంది. గుర్తేమిటి? ప్రతి పార్టీకి ఓ గుర్తున్నట్టు ప్రతి దైవానికి దెయ్యానికి ఓ గుర్తుంది. ఓంకారం ప్రణవనాదం కనుక ఓం అని రాస్తాం. కాగితం మీద ముందుగా శ్రీరామ అని రాస్తాం. క్రాసు క్రైస్తవ మతానికి, 7, 8, 6 ఇస్లాంకి గుర్తు. ఈ గుర్తుందంటే వాళ్ళు దెయ్యాన్ని అదే క్షుద్రశక్తిని పూజిస్తున్నారని అర్థం. దిగు శాఖిని దిగు. ఏ సాక్షి, రావే వెళ్దాం. దిగు దిగిరా, దిగుతావా లేదా? రుద్ర భైరవి రా దిగు. రుద్రాక్షణి దిగు. ఏమీ లేదమ్మా, కొంచెం గుండెల్లో నొప్పి. అయ్యో గుండెల్లో నొప్పా? పదండి నాన్న, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళదాం. గుండె నొప్పి వచ్చిన వెంటనే ఈ మాత్ర వేసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా, వేసుకోండి. మాత్ర వేసుకున్నాను, నాకు ఇప్పుడు నా ఆరోగ్యం గురించి బెంగలేదు. నా బెంగంతా నీ గురించి. ఇప్పుడు ఏమైపోయిందని నాన్న నా గురించి బాధపడుతున్నారు? గుళ్ళో పూజారే గారు చెప్పిన విషయం విని కుదురుగా ఉండలేకపోతున్నాను. పూజారి గారు నీ కుంకుమ ఇచ్చినప్పుడు నీ అరచేతిలో విచిత్రంగా ఉన్న గుర్తు చూశారు. ఆ గుర్తు గురించి ఆయన చెప్పిన మాటలు విని నాకు భయం వేసింది. అది మంచిదా చెడ్డదా అని అడిగాను. మంచి అయినా జరగచ్చు, చెడైనా జరగచ్చు అన్నారు. 3 రోజుల తర్వాత చెప్తానన్నారు. ఆయన అలా చెప్పినప్పటి నుంచి నా మనసు అల్లకల్లోలంగా ఉంది. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది, మీరేం భయపడకండి నాన్న. నేను మాట చెబుతాను, నువ్వు కాదనకూడదు.
నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇంకా కాలేజీ వద్దు, పెళ్ళే నీకు. నీకు తెలుసు కదా, నా స్నేహితుడు కొడుకుతో నీ పెళ్లి జరిపిస్తానని చెప్పాను. నా ఫ్రెండ్ ఇప్పుడు లేకపోయినా అతని భార్య నేను కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడుతోంది. పైగా నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను పైసలు చదివించేంత డబ్బు కానీ స్తోమత కానీ నాకు లేవు. ఇప్పుడున్న నా ఆరోగ్య పరిస్థితుల్లో నా ప్రాణం, నా ప్రాణం ఏ క్షణంలోనైనా. అలా మాట్లాడకండి నాన్న. ఇలా నేను మాట్లాడలేదమ్మా, నా అనారోగ్యం నా చేతి ఇలా మాట్లాడిస్తోంది. ఇంతకీ నీ సమాధానం ఏమిటమ్మా? మా నాన్న సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. సారీ, ఐఎమ్ వెరీ సారీ. మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంది, కానీ తప్పడం లేదు, ఎందుకంటే ఆ టైం వచ్చేసింది. ఏమిటి సాక్షి నువ్వు చెప్పేది? సీరియస్గానే చెప్తున్నాను. మా నాన్నగారికి ఆరోగ్యం బాగుండడం లేదు. నన్ను ఇంకా పై చదువులు చదివించేంత ఆర్థిక స్తోమత కూడా ఆయనకి లేదు. ఆడపిల్ల చదువాకపోతే జరిగేది పెళ్ళేగా. నా చిన్నప్పుడే మా నాన్నగారు ఆయన ఫ్రెండ్ కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అదే చేస్తున్నారు. అందుకే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఇంతకీ నీ పెళ్లికి మమ్మల్ని పిలుస్తావా? మీరు లేకుండానా? తప్పకుండా పిలుస్తాను. బాయ్. వస్తాను, వస్తానే. పదండి, బస్ స్టాప్ వరకు వెళ్దాం. అక్కర్లేదే, నేను వెళ్తాను. బాయ్. సేయో. డాక్టర్, ఏమైంది డాక్టర్? డాక్టర్, నానా, నానా. అమ్మా సాక్షి, వచ్చావా? రామ్మా, రామ్మా. అమ్మా, ఈవిడ విద్యాధరి నీ కాబోయే అత్తగారు. అవునమ్మా. అమ్మా, నేను బతకనని డాక్టర్ గారు చెప్పేశారు. ఒక్కోసారి డాక్టర్లు కూడా వ్యతిరేక నిజం చెప్పేస్తూ ఉంటారు. అమ్మా, సరైన సమయానికి ఆ దేవుడే మీ అత్తని ఇక్కడికి పంపించాడు. లేదంటే నా అవసాన కాలంలో ఆవిడ ఇక్కడికి వచ్చేవారా? చెల్లెమ్మా, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నాను. ఇక నాకే భయం లేదు, చీకు చింత లేకుండా వెళ్ళిపోతాను. అమ్మా, ఇక మీదట ఈ అత్తయ్యే నీకు అన్ని. డ్రైవర్. అమ్మా, సామాన్ లోపల పెట్టు. అలాగమ్మా. రామ్మా, అలా కూర్చో. Thank you.
సాక్షి, దిగులు పడకమ్మా, నీకు నేను అన్నీ చూసుకుంటానేగా. నాన్నగారు నీకు చెప్పారో లేదో, మా వారు మీ నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవారు. నువ్వు పుట్టినప్పుడే నిన్ను మా కోళ్ళగా చేసుకోవాలని మాట తీసుకున్నారు. దిగులు పడక సాక్షి. ఏమండి, ఈ ఇంట్లో ఉండే గోపాలరావు గారు చనిపోయారండి. ఎప్పుడు? ఉన్నట్టుండి గుండిపోటు వచ్చి చనిపోయారు. అయ్యో పాపం, పుష్కరాలకని నేను భద్రాద్రి వెళ్ళటం వల్ల నాకు ఈ విషయాలు ఏమీ తెలియవు. మరి ఆయన కూతురు హైదరాబాద్ నుంచి వాళ్ళ బంధువునంటూ ఒక ఆవిడొచ్చింది. ఆవిడే తనతో పాటు అమ్మాయిని తీసుకెళ్ళింది. వాళ్ళ అబ్బాయికి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయ్యయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది. ఇందులో తప్పేమిటి? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆహా, ఏమీ లేదు, ఏమీ లేదు. అవును, ఆ అమ్మాయిని తీసుకెళ్లిన ఆవిడ హైదరాబాద్లో ఎక్కడుంటున్నారో తెలుసా? తెలియదండి. పోనీ, ఇంకెవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదండి. మేము ఇంతకు ముందెప్పుడు ఆవిడ్ని చూడలేదు. ఏమిటి పూజారి గారు, ఏమన్నా గొడవ? అబ్బాయి, అలాంటిది ఏమీ లేదు. మరి ఎందుకు ఇన్ని ప్రశ్నలు? అబ్బాయి, ఏమీ లేదు, నే వస్తాను. నువ్వే ఆ అమ్మాయిని కాపాడాలి. ఆ అమ్మాయికి వెంటనే పెళ్లి చేయొద్దని చెప్పడానికి వచ్చాను. అంతలో అంతా తారుమారయ్యింది. నేనిప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడని వెతకాలి, ఎలా కనిపెట్టాలి?